జ్ఞాపకాల నీడలలో. నాన్న లేనా అన్న, కొంచెం అన్నం తిని పడుకో నాన్న ప్లీజ్. 5 ఏళ్ల స్మృతి అభిషేకం లేపుతోంది. తన చిట్టి చిట్టి చేతులతో నిద్రపోతుంటే కదా లేవటానికి, శివాని తలపులతో తలగడకు కన్నీటి అభిషేకం చేస్తున్న అభిషేక్ మాత్రం కదలట్లేదు, మెదలట్లేదు. ఎంత లేపినా లేవని తండ్రి మీద తన ఆఖరి అస్త్రం ప్రయోగించింది చిన్నారి స్మృతి. 6 నొక్క రాగాలాపన మందరంలో మొదలై తారాస్థాయికి చేరింది. గండు శిలలైనా కరిగించే ఆ రోదన కనీసం అభిషేక్ చెవులకైనా చేరలేదు. పక్క గదిలో కూర్చుని కూతురి అకాల మరణానికి దుఃఖపడుతున్న శివాని తల్లి తండ్రి ఒక్కసారిగా పరిగెట్టుకొచ్చారు. శిలా సదృశ్యంగా పడుకుని ఉన్న అల్లుణ్ణి పక్కనే కూర్చుని రాగాలు పెడుతున్న చిన్నారిని చూస్తూనే, అమ్మలు ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఆకలేస్తుందా, దా అన్నం పెడతా, కళ్ళు తుడుచుకుంటూ దగ్గరికి తీసుకోబోయింది అమ్మమ్మ భార్గవి. నాకేమొద్దు, మా నాన్న తింటేనే తింటా అని ఆవిడతో చేతులు తోసేస్తూ తల అడ్డంగా ఊపింది వెక్కిళ్లతో. నాయన అభిషేక్లే, పసిది పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు, పోయిన వాళ్లతో మనము పోతావా, దానికి అంతే రాసి పెట్టుంది, లేకపోతే ఇంత ప్రేమించే భర్తని ముద్దుల మూటగట్టే చిన్నారని కాదనుకుని ఎలా పోగలిగింది అంటూనే గుండె బద్దలై బోరు మంది కూలబడిపోతూ, ఏమిటి అతను ఓదారుస్తున్నావా, ఇంకొంచెం ఏడిపిస్తున్నావా, లే నువ్వు కూడా లే అభిషేక్, ఈరోజు గడిస్తే రేపటికి రెండు, మరపు మనిషిగా దేవుడిచ్చిన వరం తలుచుకుని బాధపడటంలో అర్థం లేదు, అందరం ఏదో ఒక రోజున పోవాల్సిన వాళ్ళమే, అప్పుడే 4 రోజులైంది, ఇలా నిన్ను నువ్వు హింసించుకుంటూ తిండి తిప్పలు మానేసి కూర్చోవడం వలన పోయింది తిరిగి వస్తుందా, పిచ్చివాళ్లా ప్రవర్తించి తల్లి లేని బిడ్డకి తండ్రి కూడా లేకుండా చేసి దాన్ని అనాథం చేయకు, తన దుఃఖం దిగబింగుకుంటూ అల్లుడికి హితవు చెప్పాడు రామచంద్ర. శివాని అభిషేక్ ప్రేమించి కాదన్న పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. 7 ఏళ్ల వారి వైవాహిక బంధంలో చవిచూసిన ఆనందాల కన్నా విసిగి వేసారిన రోజులే ఎక్కువ. శివాని మంచిదే, కానీ మితిమీరిన మంకుతనం వల్ల మాలిన అభిజాత్యం. ఒక్కతే కూతురు కదా, ఆడింది పాట పాడింది పాటగా పెరిగిన ఆ పిల్లకి తన మాట నెగ్గాలనే మొండితనమే, కానీ ఎదుటివారు చెప్పింది వినే లక్షణం, మంచి చెడు ఆలోచించుకునేంత విజ్ఞత రాలేదు. పిల్ల తల్లయింది, కానీ ఆమెకు తల్లి మనసు మమతల్లో ఉన్న మాధుర్యం కూడా తెలియరాలేదు. అప్పుడే తమ పిల్లలొద్దు అన్న ఆమె ఇష్టానికి విరుద్ధంగా తల్లి అయింది. అభిషేక్ అన్ని విషయాల్లో సర్దుకోకపోయినా కన్సీవ్ అయ్యాక ఆపరేషన్ చేయించుకుంటానన్న ఆమె మూర్ఖత్వాన్ని ఒప్పుకోలేదు. ఫలితంగా రోజు ఇంట్లో గొడవలే. తమ పెళ్లికి ఒప్పుకొని అత్తామామలు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి మీద ప్రేమతో తమ ఆహాన్ని చంపుకుని శివానీని తనని ఆదరించి తమలో కలిపేసుకున్నారు. తమ ఇంటికి దగ్గరగా ఒక అపార్ట్మెంట్ కొని అందులో వాళ్ళని ఉంచి వాళ్ళ మంచి చెడు చూస్తూ సంతోషిస్తున్నంతలో కూతురు గర్భవతి కావటం, ఆమె మొండితనాన్ని భరిస్తూ అల్లుడు ఆమెను ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటే అతని మంచితనం అర్థమయ్యి తమ పెంకి కూతురికి అతనే సరిజోడని ఆనందించారు. అభిషేక్ తల్లిదండ్రులు ఒక్కగానొక్క తమ కొడుకును వదులుకోలేక తమ పట్టుదల వదులుకొని కొడుకు కోడల దగ్గరికి వచ్చిన కోడలి మంకుతనం, అర్థం పర్థం లేని అభిజాత్యం, ఆ పిల్లతో తమ కొడుకు పడుతున్న అవస్థ చూసి తట్టుకోలేక వాడి కర్మ అనుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఆఫీస్ పని వంకతో అతను వెళ్ళి చూసి రావటమే. అలా 3 గొడవలు 6 తగవులుగా వాళ్ళ కాపురం నడుస్తూ ఉండగా చిన్నారి స్మృతి వారి జీవితాల్లోకి వసంతంలా వచ్చింది. తప్పు వారి జీవితాలు కాదు, అతని జీవితంలోకి మాత్రమే, ఆమెకు మాత్రం అదొక పెద్ద న్యూసెన్స్. తన ప్రగతికి అడ్డొచ్చే ప్రతిబంధకంలా ఫీల్ అయింది. తననేమో తన పనులేమిటో, తన ప్రాజెక్టులేమిటో, పసిదానికి పాలిచ్చి అక్కున చేర్చుకున్న సందర్భాలు కంచు కాగడాబెట్టి వెతికినా కనపడవు. చిన్నారి స్మృతి ఆలనా పాలన అన్ని అభిషేక్వే. అతను ఆ పాపతో ఆడి పాడి ఆనందించే క్రమంలో తన కెరీర్ గురించి కూడా పక్కన పెట్టేశాడు. పాప కూడా తండ్రితోనే లోకం. 3-7 నిండగానే మంచి స్కూల్లో వేశాడు. టీం లీడర్ అయితే తన బాధ్యత మరింతగా పెరిగి పాపకు సమయం కేటాయించలేనని, అది కూడా కాదనుకుని సాయంత్రంతోనే ఇంటికి వచ్చేసి పాపతో కాసేపు ఆడుకుని తన స్కూల్ విశేషాలు తెలుసుకుని హోంవర్క్ చేయించి అన్నం తినిపించి పాప పడుకున్నాక తన వర్క్ చేసుకునేవాడు. శివాని టీం లీడర్ అయి పెద్ద ప్రాజెక్ట్ చేపట్టి అది విజయవంతంగా పూర్తయితే తనకు దొరకబోయే అమెరికా ఛాన్స్ కోసం ఎదురుచూపుడు, దానికోసం అహర్నిశలు ఆమె పడే కష్టం చూసి ఎన్నోసార్లు నచ్చజెప్పాడు. జీవితం అంటే పోటీలు, కెరీర్, సంపాదన కాదని, దాన్ని మించిన ఆత్మానందం, సంతృప్తి, సంసారం ఇచ్చే ఆత్మీయ బంధం అని అతని మాటలు ఆమెకు చాదస్తంగాను చేతగంతనంగాను కనపడేవి. ఆమె అంతగా ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది.
ఆ రోజు జరిగిన గొడవే ఇంత అనర్ధానికి కారణమైంది. ఆ రోజు సాయంత్రం తోటి ఇంటికి వచ్చేసింది శివాని. వస్తూ వస్తూ తనకి, అభిషేక్కి, పాపకి కొత్త బట్టలు, స్వీట్స్, పాపకు బొమ్మలు అన్నీ తెచ్చింది. ఇంతకాలానికి శివానికి తను, పాప ఇల్లు గుర్తొచ్చినందుకు అభిషేక్ ఆనందపడినంతసేపు బట్టలేదు. అమెరికాలో ప్రాజెక్ట్ వచ్చిందని, ఏడాది పాటు ఆ ప్రాజెక్ట్ తనే లీడ్ చేసే మహదావకాశం దక్కిందని ఆనందంగా చెప్తున్న ఆమెను పిచ్చివాళ్లా చూశాడు. కొంతసేపటికి తేరుకుని, అలాంటి అవకాశం నాకు 2 ఏళ్ల క్రితమే వచ్చింది, కానీ నిన్ను, పాపను వదిలి వెళ్ళటం ఇష్టం లేని నేను ఆ అవకాశం వదిలేసుకుని అది నా జూనియర్కి వచ్చేలా చేశాను. ప్లీజ్ శివ, ఆలోచించు. 1 ఏడాది పాటు నువ్వు అక్కడ ఒంటరిగా, మేము ఇక్కడ అవసరం, మనకొచ్చే ఈ జీతాలు, ఇక్కడ ఈ ఉద్యోగాలు మనకు చాలు, ప్లీజ్ ఆలోచించు. ఎంతో ఓపిక్గా నచ్చ చెప్ప చూసిన అతన్ని, ఛా, ఇంత మంచి కబురుతో వస్తే నా ఆనందాన్ని పాడు చేస్తున్నావు. నీకు అవకాశం వచ్చిందని అప్పుడు నాకెందుకు చెప్పలేదు? పోనో పని చేద్దాం, ఇప్పుడు నీ బాసును అడుగు, అలాంటి అవకాశం ఉంటే ఇద్దరం పెడదాం, ఎంత, 1 ఏడాది ఎంతలో అయిపోతుంది, పాపను మా అమ్మ దగ్గర ఉంచుదాంలే, సరేనా అంది. ఎంతో సింపుల్గా చెప్తున్న ఆమెను చూసి కోపం ఆగలేదు. పాప నా ప్రాణం, దాన్ని ఎవరి దగ్గర వదిలిపెట్టి అమెరికా వెళ్ళి చేసి ఆ ఉద్యోగం నాకు అక్కర్లేదు, నా మాట విను. కన్నపిల్లలతో గడుపుతూ వాళ్ళ ఆలనా పాలన చూడాల్సిన టైంలో అమెరికా సంపాదన అంటూ వాళ్ళకు దూరంగా ఉంటూ వాళ్ళని గాలికి వదిలేసి నీలాంటి తల్లులు ఎక్కడ ఉండరు, మా కర్మ కొద్దీ మాకు మాత్రమే దొరికావు మా జీవితాలకు శాపంలాగా. ఒళ్ళు తెలియని కోపంలో నోరు జారాడు అభిషేక్. సరే, అంత కర్మ అనుకునే మిమ్మల్ని పట్టుకుని నేనేం పోకులాడను, ఇక మీ జీవితాలు మీవి, నా జీవితం నాది, నేను 1 ఏడాది మాత్రమే అనుకున్నా, కానీ నన్ను అర్థం చేసుకోలేని, నేను అక్కర్లేని నీకోసం నేను కోరుకున్న జీవితం ఎందుకు వదిలేసుకోవాలి, గుడ్ బై ఫర్ ఎవర్ అంటూ పిలుస్తున్నా వినకుండా కారు తీసుకుని విసురుగా వెళ్ళిపోయిన ఆమె అదే విసురు కారులో నడపడంలో కూడా చూపించి ఎదురుగా వచ్చే హెవీ వెహికల్ చూసుకోకుండా ముందుకు వెళ్ళి దాని కింద పడి కారు నుజ్జు నుజ్జు అయిపోయి అక్కడికక్కడే మరణించింది. అది జరిగిన 4 రోజులు అవుతున్నా అభిషేక్ తీరుకోవట్లేదు. ఆమె ఆవేశం దూకుడు తెలిసి కూడా తాను రెచ్చిపోయేలా మాట్లాడి ఆమె చావు కారణమయ్యానంటూ చిన్నపిల్లల్లా ఏడుస్తున్న అతనిని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. ఎప్పుడు స్మార్ట్గా నవ్వుతూ నవ్విస్తూ తనతో ఆడి పాడి కబుర్లు కథలు చెప్తూ తినిపించే తండ్రి తన ఉనికినే మర్చిపోయేలా ఏడుస్తూ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడం చూసి ఆ పసి మనసు తట్టుకోలేకపోయింది. తల్లి ఏనాడు ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు, అందుకే ఆ పసి దానికి తల్లి తనకు శాశ్వతంగా దూరమైందన్న నిజం అర్థం కాలేదు. తల్లి కోసం అడగను కూడా అడగలేదు, కానీ కంటికెదురుగా కనపడుతూ తనను పట్టించుకొని తండ్రిని చూసి తట్టుకోలేకపోయింది. తను బ్రతిమలాడినా తినని తండ్రిని చూసి తను తింటాం మానేసి బెంగటిల్లిపోతున్న ఆ పసిదాన్ని చూసి బాధపడటం తప్ప ఏం చేయలేకపోయారు ఆ అమ్మమ్మ తాతయ్యలు. విషయం తెలిసి పరుగు పరుగునొచ్చిన అతని తల్లిదండ్రులను అయితే దగ్గరకు కూడా రానియలేదు ఆ చిన్నారి. ఆకలికి తట్టుకోలేక శోష వచ్చి పడిపోయిన స్మృతిని గవగవ హాస్పిటల్ చేర్చి సెలైన్ పెట్టిన డాక్టర్ అభిషేక్తో, చూడండి, మీకు వచ్చిన కష్టం ఎవరో తీర్చలేంది, ఆ బాధ వర్ణన అతీతం నిజమే, కానీ కాస్త మీ బేబీ గురించి కూడా ఆలోచించండి. మీ పాపను చిన్నప్పటి నుంచి ట్రీట్ చేసిన డాక్టర్గా చెప్తున్నాను, మీ బేబీ బ్రతికి బట్టగట్టాలంటే మీరు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. నాకు తెలిసి ఆ పసిదాని ప్రాణం మీ చేతుల్లోనే ఉంది, చనిపోయిన భార్యనే తలుచుకుంటూ బ్రతికున్న పాపను చేజేతులు రా చంపుకుంటారో, జరిగిపోయిన దాన్ని పీడకల్లా మర్చిపోయి మీ పాపని జాగ్రత్తగా పెంచుకుంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక్కటి మాత్రం నిజం, మీరెప్పట్లాగా ఆ పాపతో గడపకపోతే ఆ పాప బ్రతికిన జీవశ్చవంలా బతుకుతుంది, ఆ పసి మనసు అంతలా మీతో పెనవేసుకుపోయింది. డాక్టర్ చెప్పిన ఆ మాటలు అభిషేక్ మనసులో నాటుకుపోయాయి. తన బాధను దుఃఖాన్ని తనలోనే దాచేసుకుని తన లోకం ప్రపంచం అంతా తన బంగారు తల్లి అన్నంతగా ఆమెను అరచేతిలో పెట్టి పెంచాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా నీ కోసం కాదు నీ కూతురు కోసం అయినా మళ్ళీ పెళ్లి చేసుకో అంటే వాళ్ళ మాటల్ని త్రోసి రాజని తల్లి తండ్రి తనే అయిపించాడు. స్మృతి కూడా అతనికే తనే తల్లి అయి ఆలనా పాలనా చూసింది. తనకు స్నేహితులు, సంతోషం, దుఃఖం, కాలక్షేపం అన్నీ తండ్రే. అలాంటి స్మృతి కాలంతో పాటు పెరిగి పెద్దదై పెళ్ళిడికొచ్చింది. సైకాలజీలో పీజీ చేసిన ఆమె చక్కదనాల చొక్క ఆమెను తన స్నేహితుడు పెళ్లిలో చూసిన చరణ్ తొలిచూపులోనే మనసు పారేసుకున్నాడు. ఎంత వేడుకున్నా తన ప్రేమ ఎంతగా తెలియ చెప్పినా స్మృతి మనసు కరగలేదు. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తండ్రి ఒంటరైపోతాడని, తనకు వివాహేచ్ఛ ఏమాత్రం లేదని, దయచేసి తన వెంట పడద్దని సున్నితంగా వారించింది. తనను పెళ్లి చేసుకుంటే ఆమెతో పాటు తాను ఆమె తండ్రికి తోడు నీడవుతానని, కన్న కొడుకు కంటే ఎక్కువగా ఆయన చూసుకుంటానని ఎంత చెప్పినా వినని ఆమెని మర్చిపోలేక వదులుకోలేక చరణ్ సతమతమై ఆఖరికి అభిషేక్నే బ్రతిమలాడుకున్నాడు స్మృతిని ఎలాగైనా ఒప్పించమని.
తన ఆమెను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను అని, ఎంతో ప్రేమ ప్రాణంగా చూసుకుంటాను అన్న అతని మాటలు కరిగిపోయి తను మాత్రం ఆమెకు అంతకంటే మంచివాడిని ప్రేమించేవాడిని తేగలనా అనుకుని స్మృతితో, తల్లి నువ్వు చరణ్ణి పెళ్లి చేసుకో, మిమ్మల్ని చూసుకుంటూ మీ బిడ్డలతో నా చిట్టి తల్లి చిన్నతనాన్ని మరోసారి మనసారా ఆస్వాదిస్తూ ఈ జీవితం గడిపేస్తా, లేకపోతే నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతానని బెదిరించి చరణ్తో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు అభిషేక్. ఇది జరిగి 25 ఏళ్లకు పైనే అయింది. నన్ను ఎంత జాగ్రత్తగా అపురూపంగా పెంచాడో తాతయ్య, నిన్ను అంతకంటే అభ్రంగా పెంచాడు. కానీ అచ్చుగుద్దినట్టు అమ్మమ్మ పోలికలతో ఉన్న నిన్ను చూసి ఆయన అనుభవించిన వేదన భయం నాకు తెలుసు. రూపం వస్తే పర్వాలేదు, కానీ ఆ మొండితనం పట్టుదల వస్తే ఎలా అని అనుక్షణం కుమిలిపోయేవాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఆయన భయాన్నే నిజం చేస్తున్నావు సిరి. అమ్మమ్మ మితిమీరిన గారం వల్ల ఇలా తయారైందని భయంతో నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నిన్ను పద్ధతిగా పెంచేలా తను జాగ్రత్త పడేవాడు, మమ్మల్ని అనుక్షణం హెచ్చరించేవాడు. ఆడైనా మగైనా ఓ పద్ధతే, క్రమశిక్షణ, ఎదుటి వారిని పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోయే మనసుండాలమ్మా. శ్రీకర్ యోగ్యుడు, చెప్పుడు మాటలు విని అతను దూరం చేసుకోకు. జీవితంలో రాజీ పట్టడం వేరు, సర్దుకుపోవటం వేరు. అహంకారి అయోగ్యుడైన భర్తతో అతనిలోని మూర్ఖత్వాన్ని రాక్షసత్వాన్ని భరించి రాజీ పడమని చెప్తే అది వేరుగాని ఇక్కడ అది కాదు కదా. శ్రీకర్ మంచివాడు, మనసున్నవాడు, చిన్న చిన్న మనస్పర్ధలతో జీవితంలో రోడ్డును పడేసుకోవద్దని మాత్రమే చెప్తున్నా. ఓ తల్లి తండ్రిగా మేము నీ నుంచి ఎలా కోరుకుంటున్నావా, అంతకంటే ఎక్కువగానే నీ మంచి కోరే తాత ఏది? నీకు చాదస్తంలా మూర్ఖత్వంలా అనిపిస్తోందా? ఆయన ప్రేమమూర్తి, అలాంటి ఆయన్ని పట్టుకుని అనరాని మాటలు అంటమే కాక పెద్ద ఆయన అన్న గౌరవం లేకపోతే మానే, కనీసం మానవత్వం లేకుండా ఇంత చల్లు ఆయన అలా నడీ రోడ్డు మీద వదిలేసి వస్తావా? సమయానికట్టు మీ నాన్న వెళ్ళారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ చల్లు ఆయన కన్నీళ్లతో స్తుతి చెప్పిన గతాన్ని వింటూనే సిరి నిశ్చేష్ట అయిపోయింది. తల్లి టూకీగా చెప్పిన ఆమె బాల్యం, తాతయ్య చూసుకున్న విధానం కళ్ళకు కట్టినట్టు కనపడ్డాయి. కూతురు కోసం తన సంసార జీవితాన్ని త్యజించి ఆమెను పెంచడంలోనే సుఖ సంతోషాలను వెతుక్కున్న తాతయ్య మహోన్నత వ్యక్తిత్వం ఆమెకు తన తప్పు తెలుసుకునేలా చేసి, ఎవరినైతే అతను తను ద్వేషించి దూరం చేసుకోవాలనుకుందో ఆయన కోసం గుండె బద్దలయ్యేలా ఏడ్చింది సిరి. ఆయనను బ్రతికించమని ముక్కోటి దేవుళ్లను వేడుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.